జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని సమీకరణాలు కొత్తగా తెరమీదకొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పై కేసీఆర్ మమత ఫైర్ అవ్వగా తాజాగా స్టాలిన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ చేసిన రాజ్యాంగ మార్పు కమెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ అంశంపై ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు నడుస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు రాష్ట్రాల గవర్నర్ల తీరు వివాదాస్పదంగా మారిందనే చర్చ జరుగుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఫోన్ చేశారు. బీజేపీతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు దీది. వివిధ రాష్ట్రాల విపక్ష నేతల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మమత. త్వరలో ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఎంకే స్టాలిన్. తాజాగా ఇలాంటి ఇండికేషన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న గవర్నర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు స్టాలిన్. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్న వైఖరికే కట్టుబడి ఉన్నట్లు దీదీకి హామీ ఇచ్చానని చెప్పారు తమిళనాడు సీఎం. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా సంప్రదాయాన్ని తోసిరాజంటూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ అక్కడి గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు స్టాలిన్. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిత్యం జగదీప్ ధన్కర్ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు విమర్శల ద్వారా నిత్యం వార్తల్లో ఉంటున్నారు.